ఈరోజు మనం మ్యాక్ ల్యాప్టాప్స్లో ఫింగర్ ప్రింట్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా సిస్టమ్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో యాప్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం, లేకపోతే కిందన బాటంలో ఐకాన్స్ కనబడతాయి కదా, దాంట్లో సిస్టమ్ ప్రిఫరెన్సెస్లో క్లిక్ చేయడం ద్వారా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో టచ్ ఐడిలోకి వెళ్ళండి. టచ్ ఐడిలోకి వెళ్ళి యాడ్ ఫింగర్ ప్రింట్ని క్లిక్ చేయడం ద్వారా మనం ఫింగర్ ప్రింట్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం టచ్ ఐడిని దేనికి ఉపయోగించాలో కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అన్లాక్ చేయడానికి, యాపిల్ పే అంటే మనం ఏదైనా ఈ కామర్స్లో ఆర్డర్ చేసినప్పుడు కానీ, ఐట్యూన్స్ యాప్ స్టోర్ డౌన్లోడ్ చేసినప్పుడు కానీ, పాస్వర్డ్ అంటే గూగుల్ అడుగుతుంది కదా, ఫ్రీక్వెంట్గా మనం చేసే పనులకి పాస్వర్డ్లు అడుగుతుంది కదా, అలాగే మనం ఫింగర్ ప్రింట్ పెడతాం ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఇలా మనం ఫింగర్ ప్రింట్ని యాడ్ చేసుకోవచ్చు.